అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు దసరా కదా, ఎర్లీ మార్నింగ్ లేచాము. టైం వచ్చేసి ఇప్పుడు 7 o'clock అవుతుంది. అండ్ కిందన వచ్చేసి కార్ వాష్, బండ్లు అవన్నీ వాష్ చేస్తాం కదా, నిమ్మకాయలు దిష్టివి కడతాము. అండ్ ఆ తర్వాత ఇంక నేను రెడీ అవ్వాలి. ప్రెసెంట్ అయితే ఇప్పుడే నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను, స్కిన్ కేర్ కూడా అయిపోయింది. సో కిందకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? చూస్తుండండి. इंका मेमु कार वाशिंग स्टार्ट फर्स्ट कार वाशिंग आ तर्वात श्रीधर बाइक एंड ना बंडी मोत्तम नीट वासी आ तर्वात पूज अदी मनम निम्मकायलु अवि दिष्टिवि कट्टेस्तां कदा. ऑब्वियसली दसरा अने सरिकी अंदरू कूडा एक्कुवगा కొత్త బండిల్ కొంటారు, ఐ మీన్ కొత్త వెహికల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎక్కువ దసరా టైంలోనే ఆఫర్స్ అవి ఉంటాయి కదా. సో ఇక్కడ మేము వచ్చి ఎవరు వాష్ చేస్తున్నారో తెలుసా, రాకేష్ అండ్ రవి వాళ్ళిద్దరూ కూడా వాష్ చేసేస్తున్నారు. అండ్ పక్కన వాళ్ళ బైక్స్ కూడా శుభ్రంగా అందరం కూడా చక్కగా మా ఇంటి కిందనే సెల్లార్లోని వాష్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక రెడీ అయిపోయాము. శ్రీధర్ నేను వచ్చేసి కార్కి కొంచెం పూజ అది చేసి నిమ్మకాయలు కట్టేస్తున్నాం అన్నమాట. సో ఆ తర్వాత ఆయుధ పూజ కూడా అయిపోయింది. ఇంట్లో కూడా కొంచెం దీపం అది పెట్టేశాను, బట్ నేనేం వీడియో అయితే ఏం చేయలేదు. ప్రసాదం ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయి, నిజం చెప్పాలంటే ఫెస్టివల్స్ టైంలోనే చాలా బిజీ అవుతాం, వీడియో తీయడానికి కూడా టైం సరిపోదు, ఎందుకంటే పనులు బేగా అయిపోవాలి కదా అని చెప్పి. అండ్ ఇక్కడ మేమిద్దరం కలిసి పూజ అది చేసేస్తున్నాము. నేనైతే ప్రసాదం వచ్చి రవ కేసరి చేసేసాను, దేవుని దగ్గర నైవేద్యం కింద పెట్టేశాను. ఆల్రెడీ మీకు రెసిపీ షేర్ చేశాను కదా అని చెప్పి నేనేం తీయలేదు. తర్వాత ఇంకా ఆయుధ పూజ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, నాకు సంబంధించి నా ట్రైపాడ్కి, ల్యాప్టాప్కి ఇవన్నీ కూడా నాకు చెప్పాలంటే యూట్యూబ్లో నాకు అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను అవి కూడా పెట్టేసి పూజ చేసేసుకున్నాను. చాలా బాగా జరిగింది ఇయర్. ఓన్లీ నేను శ్రీధర్ మాత్రమే, పిల్లలు అక్కడ ఉండిపోయారు కదా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. సో వాళ్ళు అక్కడ వచ్చేసి వాళ్ళ బైక్, ఐ మీన్ సైకిల్స్ ఉన్నాయి కదా, అవి నీట్గా వాష్ చేసేసుకుని వాళ్ళు కూడా అక్కడ చేశారు. అండ్ డాడీ కూడా కార్ వాష్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ అంటే పండగ వచ్చేసరికి దసరాకి మెయిన్ చేసే పని అందరూ కూడా ఇదే కదా. సో ఇక్కడ ఇది శ్రీధర్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి. సో బండికి కూడా పెట్టేశారు నిమ్మకాయలు అవి. పూజ అంతా అయిపోయింది, పసుపు కుంకుమ కూడా పెట్టేశాము. అండ్ నా స్కూటీ పెప్కి కూడా నేను పెట్టేశాను అనమాట. మీరందరూ ఎలా దసరా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను చాలా చిన్న బ్లాగ్ షేర్ చేశాను, మా ఇంటి దసరా సెలబ్రేషన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది మాట. సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నా బండి, నా బండికి కూడా నీట్గా పూజ అంతా కూడా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. సో ఒక పెద్ద పని అయిపోయింది మాట చెప్పాలంటే నిజంగా. నేను హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నామాట, రెడీ అయిపోయాను నేను. ఈ సారీ వచ్చేసి నేను షాపింగ్ బీస్ బే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి తీసుకున్నాను అనమాట. దీనికి నేను వర్క్ చేయించాను, బ్లౌజ్కి రెడ్ కలర్ బ్లౌజ్కి నేను మగ్గం వర్క్ చేయించాను. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే మీకు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట, అంటే రెడ్ కలర్ బాగుంటుంది కదా అని చెప్పి రెడ్ చూస్ చేసుకున్నాను. అండ్ ఈ బీడ్స్ వచ్చేసి జ్యువెల్స్ గెలాక్సీలోది, ఇయర్ రింగ్స్ ఫ్రమ్ ఎస్ఎస్ ఫ్యాషన్ గెలాక్సీ. సో అంతే ఇంక సింపుల్. సో ఇప్పుడు మేము ఇంక రెడీ అయ్యి బయలుదేరుతున్నాము, చూస్తుండండి. బాయ్. మాస్క్ తీసి హ్యాపీ దసరా చెప్పు. హ్యాపీ దసరా. దసరా శుభాకాంక్షలు అని తెలుగులో. దసరా శుభాకాంక్షలు అందరికి.
గుడికైతే వచ్చేసాము. ఇది మా వైజాగ్ లోనే చాలా 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 ఫేమస్ టెంపుల్, పోలమాంబ టెంపుల్ అంటారు. చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడైతే. ఉత్సవాలు కానీ ఏదైనా అకేషన్స్ చాలా బాగా, కొత్త బండ్లు కొనుక్కున్నా ఇక్కడికి వచ్చి పూజాది చేయించుకుంటారు. సో దసరా అనగానే ఆబ్వియస్లీ ఇంకా బాగుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కదా, సో చాలా బాగా అంటే ఏంటంటే ఒక డివోషనల్ పండుగలు అప్పుడే కదా సందడిగా ఉంటుంది. సో ఇక్కడ అందరూ కూడా కొత్త బండ్లు కొన్న వాళ్ళందరూ కూడా పూజ చేయించుకుని గుడి దగ్గర దిష్టి అది తీయించుకుంటున్నారు. సో మేమైతే ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయలు ఇవన్నీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసేసుకున్నాము. చక్కగా ప్రశాంతంగా అందరూ బాగుండాలి, నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ దంతా కూడా పోవాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా జరిగింది. సో మీరందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ అందరి ఇంట్లో కూడా నాన్ వెజ్ రెసిపీస్ అంటే, మా ఇంట్లో కూడా అంతే, మటన్ అవే కదా ఉంటాయి, బిర్యానీస్ అవి ఫుల్ అంటే ఏమంటారు, నాన్ వెజ్ ఫెస్ట్ అనేది జరుగుతుంది కదా అందరి ఇంట్లో. నేను రెసిపీస్ అవి ఏం షేర్ చేయలేదు, జస్ట్ సింపుల్ వ్లాగ్ అనేది మీకు చూపిస్తున్నాను. లంచ్ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఫామ్ హౌస్కి వచ్చాము. ఇది భీమిలీ దగ్గర ఉంటుంది ఫామ్ హౌస్, అంటే ఒక పెద్ద తోట లాంటిది. ఎవరిదని అనుకుంటున్నారు కదా, శ్రీధర్ వాళ్ళ ఫ్రెండ్ ఇది అన్నమాట. సో చాలా పెద్ద తోట అంటే ఫామ్ హౌస్లా ఉంటుంది ఇది. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి ప్లేసెస్. మీకు ఈసారి ఎప్పుడైనా సరే ఫుల్ ఫామ్ హౌస్ చూపిస్తాను. ఇక్కడ దగ్గర దగ్గర 200 కోళ్ళు ఉన్నాయి, తర్వాత డాగ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది అంటే ఒక ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో చక్కగా ఎంజాయ్ చేయడానికి పిక్నిక్ స్పాట్ సూపర్ ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. నేను ఫొటోస్ అన్ని మీకు స్టార్టింగ్ పెట్టాను, చూసే ఉంటారు కదా. సో చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యూటిఫుల్ శారీ గురించి చెప్తాను. దిస్ బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ షాపింగ్ బీజ్ పే ఇన్స్టాగ్రామ్ పేజ్. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను శారీ కాస్ట్ అండ్ మొత్తం అంతా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, లింక్స్ అవన్నీ కూడా. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను నా బ్లౌజ్ చూపిస్తున్నాను మీకు. సో బ్లౌజ్ వచ్చేసి ఇది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ చాలా బాగుంది, వాళ్ళ దగ్గర ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయో అండ్ ప్రైజెస్ కూడా వెరీ రీజనబుల్. సో బ్లౌజ్ నేను 2 చేయించుకున్నాను, ఒకటి రెడ్ కలర్ అండ్ ఇంకొకటి గ్రీన్ కలర్. సో రెడ్ కలర్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేస్తే 3,850. ఫుల్ బ్రైడల్ వర్క్లా ఉంది తెలుసా, ఎంత బాగుందంటే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. చూసారు కదా 3,850 అంటే వెరీ వెరీ రీజనబుల్. బయట ఇదే వర్క్ మీకు బ్రైడల్ వర్క్ 6,000 పైనే తీసుకుంటారు. చాలా బాగుంది. ఇది కొలాబరేషన్ వీడియో కాదు, నేను పర్సనల్గా చేయించుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఇంత కాస్ట్లీ వర్క్ చేయించలేదు, బట్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. అదే గ్రీన్ బ్లౌజ్ అయితే 2,670 మాట. సో మీకు నచ్చితే వాళ్ళ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇంకా మంచి డిజైన్స్ అవి ఉన్నాయి. అండ్ మన ఫాలోవర్స్ ఎవరైనా తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తారంట. నేను చెప్పాను ఒకవేళ ఎవరైనా మా ఫాలోవర్స్ తీసుకుంటే మాత్రం డిస్కౌంట్ ఇవ్వండి అని, తప్పకుండా ఇస్తామన్నారు. బట్ క్వాలిటీ చాలా బాగుంది. నేను స్టిచ్చింగ్ కూడా వీళ్ళ దగ్గరే చేయించేసాను, 450 ఎంతో మాట స్టిచ్చింగ్ కాస్ట్ కూడా. బట్ ఆసమ్ ఆసమ్ ఉంది. నెక్స్ట్ టైం గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసేసాను కదా మీకైతే మాత్రం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా భీమిలీ ఇంకా ఫామ్ హౌస్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ అయిపోతున్నాం. అంటే భీమిలీ బీచ్ ఇదంతా మీ అందరికీ ఐడియా ఉంటుంది. వైజాగ్ లో చూస్తున్న వాళ్ళకైతే ఎర్ర దిబ్బలు ఇవన్నీ ఉంటాయి కదా, తొట్లకొండ, ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులు అవుతుందో తెలుసా భీమిలీ బీచ్ చూసి? దగ్గర దగ్గర నాకు తెలిసి లాక్డౌన్కి ముందు మేము వెళ్ళాము, తర్వాత అసలు వెళ్ళలేదు. సో కార్లో నుంచి అలా జస్ట్ అలా షూట్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగా మేమైతే ఎంజాయ్ చేసాం. అండ్ నేను శ్రీధర్ అండ్ మొత్తం మా గ్యాంగ్ అంతా మీ అందరికీ తెలిసిందే కదా ఎక్కడికి వెళ్ళాం. సో మేము అందరం కలిసి ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే, సూపర్. అండ్ ఇంకొకటి మీకు షేర్ చేస్తాను. మన వైజాగ్లోని ఆల్రెడీ ఒక షిప్ వచ్చి ఉన్నది, బంగ్లాదేశ్ నుంచి ఒక షిప్ వచ్చింది. ఐడియా ఉందో లేదో, దగ్గర దగ్గర ఒక 1 పైన అయిపోతుంది అన్నమాట. ఆ షిప్ నేను ఇప్పటివరకు మీ ఎవరికి చూపించలేదు కదా. సో అది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ షిప్ అక్కడే ఉంది. దగ్గర నుంచి వెళ్ళి తీయడానికి అయితే ఒప్పుకోవట్లేదు, బికాస్ పోలీసెస్ అందరూ ఉంటున్నారు. సో దూరం నుంచి నేను అలా జూమ్ చేసి క్యాప్చర్ చేశాను. చాలా పెద్ద షిప్ తెలుసా, ఇక్కడికి వచ్చేసింది మన 1080 పారిత్ దగ్గర ఉంది. ఎవరైనా చూసారో లేదో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాగా ట్రెండింగ్ వైజాగ్లో ఈ న్యూస్ అన్నది. అండ్ ఇంకా లాస్ట్ డిన్నర్ వచ్చేసి ప్రశాంతి మన
సబ్స్క్రైబర్ ఉన్నారు కదా సో తను నాకు దసరా స్పెషల్ రెసిపీస్ అని కూడా తీసుకొచ్చింది తన చేతితో చేసిన చికెన్ బిర్యానీ నాటుకోడి కూర అండ్ గారెలు త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి నిజంగా ఆసమ్ ఉన్నాయి తెలుసా టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్ నీ కుకింగ్ గురించి చెప్పవసరం లేదు అంత బాగున్నాయి సో నేను ఇంకా మరి ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సో ఈ ఫెస్టివ్ దసరా స్పెషల్ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఆల్ క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి హ్యాపీగా మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు రేపు ఒక మంచి బ్లాగ్తో మీ అందరి ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ watching. Love you all. Stay at home. Stay safe. Stay healthy. Keep smiling. Bye.